పవన్ కళ్యాణ్కి రాజకీయాలు చేయటం చేత కాదు. టీడీపీ చేసే యాత్రలు సింపతి కోసమే యాత్రలు చేస్తున్నారు. ఎవరో చనిపోతే టీడీపీ తన ఖాతాలో వేసుకుని భువనేశ్వరి యాత్రలు చేయాలని చూస్తోంది. చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా, లోకేష్ కన్నీళ్లు ఆవేదనతో కూడుకున్నది. టీడీపీ పట్టిన శని లోకేష్ అని తెలుసుకోండి. రాష్ట్రంలో వ్యవస్థలను మోసం చేయటంలో చంద్రబాబు దిట్ట. పవన్ కళ్యాణ్ రాజకీయాలకి పనికిరాడు, వ్యాపార ధోరణితో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పట్టుకొని రాజకీయాలు చేస్తే గోదావరిలో మునిగినట్లే. యువగళం యాత్రలో లోకేష్ అధికారం అంతా చూస్తారు అని నిన్నటి కన్నీళ్లు పెట్టుకున్నారు అని ఈ పై వ్యాఖ్యలన్నింటినీ అంబటి రాంబాబు చేశారు. వారి విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశామని ఒక అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే 154 మంది గుండెలాగి మరణించారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి ఎక్కడా కూడా మరణించినటువంటి దాఖలాలే లేవు. ఎవరో మరణిస్తే ఈ ఖాతాలు పెట్టుకొని యాత్ర పేరుతో తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తారు. సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేసేటటువంటి తాపత్రయ పడుతూ ఉన్నారు. భువనేశ్వరి గారు రేపు 25వ తారీఖు నుంచి నిజం గెలవాలి అనేటువంటి ఒక నినాదంతో ఎవరైతే చనిపోయారో 154 మందిని వారిని పరామర్శించి మరి వారికి సహాయం చేస్తారో ఏం చేస్తారో అన్నది పరామర్శించే కార్యక్రమం. ఇది పొలిటికల్ డ్రామాగా కనిపిస్తూ ఉన్నది. దానితో పాటు నిన్న మీరందరూ కూడా వీక్షించే ఉంటారు, ఆయన కుమారుడు నిన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక పెద్ద సమావేశాన్ని, ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దానిలో మాట్లాడాడు. తలా తోక లేని మాటలన్నీ కూడా మాట్లాడారు. ఆయన ఎవరు? వరల రామయ్య గారు పులిని లోపల పెట్టారు, పులి బిడ్డ ఇదిగో వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని ఆయన సంబోధించి మైక్ ముందుకు తీసుకొస్తే ఆయన మాట్లాడలా, పాపం ఆవేదన చెంది ఏడ్చేటటువంటి ప్రయత్నం చేసి కళ్ళెమ్మట నీళ్లు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. నాకు అనిపించింది సరే అతను ఆవేదన చెందటంలో తప్పేమీ లేదు, కానీ నాకేమనిపించిందంటే చంద్రబాబు నాయుడు గారు కూడా శాసనసభలో సవాలు చేసి బయటకు వెళ్ళి మీడియా ముందు ఏడ్చేశాడు. ఈయనేమో కంట తరి పెట్టుకున్నాడు, ఆయనేమో ఏడ్చేశాడు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, రెండు దగ్గర పెట్టి చూడండి. అది ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ఏడ్పులో డ్రామా ఉంది, ఈ లోకేష్ ఏడ్పులో ఆవేదన ఉంది. ఎందుకని ఆవేదన ఉందంటే తండ్రి, 74 సంవత్సరాల తండ్రి, తాను శుద్ధ పుప్పైన కేవలం చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయటమే తన జయంగా పెట్టుకొని